తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవగా, తాజాగా కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి అవసరమైతే టీఆర్ఎస్ బి ఫామ్ పై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమని హరిప్రియ ప్రకటించారు. తన నియోజకవర్గమైన ఇల్లందు అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు హరిప్రియ తెలిపారు. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని ఆమె అన్నారు. హరిప్రియ నిర్ణయంతో 3 రోజుల్లోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటిన చేరినట్లయింది. మరోవైపు మాజీ హోంమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి.